ఉద్యమకారుడు శ్రీకాంతచారి 11వ వర్ధంతిని తాండూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరులను ప్రభుత్వం గౌరవించాలని ఉద్యమకారులను గుర్తించాలని కోరారు. తాండూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మలిదేశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు విడిచిన అమరుడు శ్రీకాంతచారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఆయన మేలు మరవలేనిదన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పదవులు అనుభవిస్తున్నారు. శ్రీకాంతాచారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేకంగా గౌరవించాలని, ఆనాడు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే కొట్లాడితే స్వతంత్ర సమరయోధులు అయ్యారో నేటి తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తాండూరు గడ్డ మీద క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమ నాయకులు బీజేపీ రమేష్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ బషీరాబాద్ మండల అధ్యక్షులు శంకరప్ప మరియు అనిల్ కుమార్ గౌడ్, బాటారం భద్రేశ్వర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలియజేయడం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులకు సరైన గౌరవం ఎలాంటి గౌరవం లేకపోవడం చాలా బాధాకరము. ఈనాడు ఎంతో ప్రాణదాయాలు చేసి 1200 మంది విద్యార్థులు బలిదానం చేయడం వల్లనే ఈరోజు పదవులు అనుభవిస్తున్న విద్యార్థుల వలనే పదవులు అనుభవిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి విషయము. విద్యార్థులకు సరైన గౌరవం లేకపోవడం విద్యార్థుల వల్లనే తెలంగాణ సాధించుకున్నామనేది అది మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి శ్రీకాంతాచారి కనీసం విగ్రహం ఆవిష్కరణ కూడా ఎక్కడ చేయడం జరగలేదు. కనీసం ఒక జిల్లాకు పేరు పెట్టాల్సిందిగా మేము ఇక్కడ నుంచి మేము తాండూరు గడ్డ నుంచి వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాంతాచారిని మరియు పెద్దగా గుర్తింపు సాధించాలని మేము కోరుతున్నాం. జోహార్ తెలంగాణ. శ్రీకాంతాచారి వర్ధంతి దినము. అయితే ముఖ్యంగా శ్రీకాంతాచారి మలిదేశంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన బలిదానం అయిపోయాడు. వాళ్ళ అమ్మ శ్రీకాంతాచారి చనిపోవడంతో వాళ్ళ చనిపోయిన విద్యార్థులందరికీ కూడా ఏదో న్యాయం చేస్తామని ఏదైతే టీఆర్ఎస్ పెద్దలు వాగ్దానం చేసిండ్రో ఒక్క వాగ్దానం నెరవేరలేదు. శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్యేని చేస్తామని అన్నాడు, ఎమ్మెల్సీ చేస్తామన్నాడు, అది కూడా జరగలేదు. శ్రీకాంతాచారి విగ్రహం పెడతాము, శ్రీకాంతాచారి పేరు మీద గ్రంథాలయం ఏర్పాటు చేస్తాము, ఈ విధమైనటువంటి వాగ్దానాలతో ఎన్నో 6 సంవత్సరాలు గడిచిపోయినాయి, 11 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటికి కూడా విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, నియామకాలు, ఉద్యోగాలు అన్నాడు, ఏ ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఒక డిమాండ్ చేస్తున్నాము, శ్రీకాంతాచారి విగ్రహం ఏర్పాటు చేయాలి. ఏదైతే విద్యార్థుల కోసం ఉద్యోగాలు అన్నారో దానికోసం కూడా తప్పకుండా విద్యార్థులను న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే ఈ ఇప్పుడున్న ప్రభుత్వాలు బతికే పరిస్థితి లేదు. దయచేసి మేము నేను ఒకటే చెప్తున్నాను, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఏదైతే వాగ్దానం చేసినా ఆ వాగ్దానం మీద ఉండాలి, ఉండి తీరాలి, ఉండకుంటే తప్పకుండా దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంటుందని మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షించేటటువంటి అనేక రకాల కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏకపక్ష నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రానికి కనీసం ఆ యొక్క ఆకాంక్ష నెరవేర్చడం లోపల తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా విఫలమైందని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఏదైతే శ్రీకాంతాచారి ఆనాడు ఒంటి పైన పెట్రోల్ పోసుకొని తెలంగాణ రాష్ట్రం సిక్కిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో నాతో పాటు ఉన్నటువంటి అనేక సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.